హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. గత కొన్ని రోజులుగా మనం ఎన్నో రకాల సమస్యలు, వాటికి హోమియోపతిలో పరిష్కార మార్గాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు హోమియోపతిలో కొన్ని రకాల రెమెడీస్, వాటిని పువ్వుల నుంచి తయారు చేస్తారు. సాధారణంగా లైక్ ఒక సమయంలో వికసించేటువంటి పువ్వుల్లో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. కొన్ని మొక్కలు తెల్లవారుజామున పుష్పాలు వికసించినప్పుడు వాటిలో ఔషధ గుణాలు ఎక్కువగా క్వాంటిటీలో ఉంటాయి. కొన్ని చీకటి సమయంలో ఎక్కువగా ఉంటాయి. కొన్ని మిట్ట మధ్యాహ్నం సూర్యకిరణాలు పడ్డప్పుడు ఉంటాయి. ఈ విధంగా మొక్కల్లో చాలా రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి 100 సంవత్సరాల క్రితమే మన దేశం నుండి పాశ్చాత్యులకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మన దగ్గరకు వచ్చాయి. వాటిని బ్యాచ్ ఫ్లవర్స్ రెమెడీస్ అని అంటాము. ఇవి హోమియోపతిలో పువ్వుల నుంచి, పుష్పాల నుంచి తయారు చేసినటువంటి హోమియోపతి మందులు. వాటి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. వీటిని ముందుగా ఎలా తయారు చేస్తారు అనే అంశంతో మన వ్యూవర్స్కి చాలా వరకు తెలుపుతాం. ఈ పుష్పాలని కొంచెం వాటర్లో బాగా డైల్యూట్ చేసి, ఆ తర్వాత రెక్టిఫైడ్ స్పిరిట్తో డైల్యూట్ చేసి, పొటెంటైజేషన్ అనేటువంటి పద్ధతి ద్వారా వీటి యొక్క ఔషధ గుణాలని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా ఇవి మానసిక సమస్యలకు మాత్రమే ఉపయోగపడే విధంగా ఉంటాయి. అంటే మన కీళ్ల నొప్పులు, గాయాలు, జ్వరాలు, ఒళ్ళు నొప్పులకు కాకుండా మానసిక పరమైనటువంటి అంశాలకు ప్రత్యేకించి పనిచేసేటువంటి మందులు ఈ బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ అని అంటాము. వీటిల్లో మనం మొట్టమొదటి టాపిక్ ఏంటంటే, ఈరోజు మాట్లాడుకుపోయేటువంటి మొక్క పేరు యాగ్రిమొని అంటాము. AGRI యాగ్రిమొని అనేటువంటి మొక్క. ఈ మొక్క నుంచి ఈ ప్లాంట్ నుంచి ఒక పుష్పాన్ని మనం తీసుకొని దానిని ఉపయోగించుకునే తీరుతెన్నులు మనం తెలుసుకుందాం. మనం చూస్తూ ఉంటాం, కొన్ని కేసెస్ కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇందులో. ఎలా అంటే, కొందరు విపరీతమైనటువంటి మెంటల్ టార్చర్కి గురవుతూ ఉంటారు. ఎలా అంటే, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కావచ్చు, లేదా పేరెంట్స్ పిల్లల మధ్య కావచ్చు, విపరీతమైనటువంటి మెంటల్ టార్చర్, మానసిక ఒత్తిడి, లేదా ఉద్యోగరీత్యా కూడా కావచ్చు. ఉద్యోగరీత్యా కూడా మానసిక ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. కొన్ని వృత్తుల్లో ఏ విధంగా ఉంటుందంటే, ఒక టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్ రీచ్ అవుతేనే ఉద్యోగం ఉంటుంది, ఆ టార్గెట్ రీచ్ కాకపోతే ఉద్యోగం ఉండదు. ఈ రకమైనటువంటి భయాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఇవంతా కూడా మానసిక ఒత్తిడిని ప్రేరేపితం చేస్తూ ఉంటాయి. వీటిని మనం మెంటల్ టార్చర్ అనేటువంటి కండిషన్గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మానసిక ఒత్తిడి తీవ్రంగా గురయ్యేటువంటి వ్యక్తులకు ఏదో ఒక రకమైనటువంటి చర్మ సమస్య రావడము, లేదా కీళ్ల నొప్పులు రావడము, లేదా గ్యాస్ట్రిక్ లక్షణం రావడము, గ్యాస్ట్రిక్ అల్సర్స్ రావడము, ఇలాంటి లక్షణాలు మనం చూస్తుంటాం. అలాంటి వాళ్లకు, అలాగే కొన్ని సందర్భాల్లో విపరీతమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాటిని ఎక్స్ప్రెస్ చేయలేక తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్లో చూసుకుందాం, లైక్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కావచ్చు, కాలేజ్ పిల్లల్లో కావచ్చు. పేరెంట్స్ ఏమో నువ్వు డాక్టర్ కావాలి అంటారు పిల్లోడిని. పిల్లవాడేమో మెడికల్గా కాకుండా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి వెళ్ళాలని అనుకుంటున్నారు అనుకోండి. ఇటు అమ్మా నాన్నలకు కంప్లీట్గా చెప్పలేక, అటు తనకు నచ్చినటువంటి నిర్ణయాన్ని పూర్తిగా తీసుకోలేక చిల్డ్రన్ ఈ ఏజ్ గ్రూప్లో మానసిక క్షోభకు గురవుతూ ఉంటారు. అలాంటి పిల్లల్లో ఈ యాగ్రిమొని మందు అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఏ విధంగా అంటే, ఈ యాగ్రిమొని మనం విజువల్స్లో చూడొచ్చు, ఈ పుష్పం యొక్క ఎక్స్ట్రాక్ట్ని, పువ్వుల యొక్క ఎక్స్ట్రాక్ట్ని చాలా అద్భుతంగా మనం ఉపయోగించుకోవచ్చు. ఉదయము 10 చుక్కలు, రాత్రి 10 చుక్కలు చొప్పున ఈ సిరప్ని ప్రతిరోజు ఉదయము రాత్రి చొప్పున ఒక 10 డ్రాప్స్ వాటర్లో కలుపుకొని తాగినట్లయితే, ఈ మెంటల్ యాంగ్జైటీ వల్ల, ఎందుకంటే ఈ మెంటల్ వర్రీస్ కానీ యాంగ్జైటీస్ కానీ ఎక్కువగా ఉంటే యువతలో అది డిప్రెషన్కి దారితీస్తూ ఉంటుంది. డిప్రెషన్కి దారితీసి మానసికంగా సూసైడల్ టెండెన్సీకి కూడా దారితీస్తుంది. మనం చూస్తూ ఉంటాం, పలానా కోచింగ్ సంస్థల్లో పిల్లలు సూసైడ్ చేసుకున్నారని, పలానా కోచింగ్ సంస్థల్లో బిల్డింగ్ నుంచి పిల్లలు కిందికి దుంకారని, ఇలా ఎన్నో రకాల సమస్యలు యుక్త వయసు పిల్లల్లో మనం చూస్తుంటాం. సో ఆ సమస్యను నివారించేందుకు ఇది చాలా మంచి మొక్క. ఇది వ్యక్తిగతంగా కూడా మీరు తీసుకోవచ్చు. దీనివల్ల అంటే, దీనికి డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ఖచ్చితంగా వాడాలి అనేమక్కర్లేదు, వ్యక్తిగతంగా కూడా తీసుకోవచ్చు. దీంతో పాటుగా మాత్రం హోమియోపతిలో సపోర్టివ్ మందులు కొంతవరకు తీసుకోండి. ఈ తత్వం అనేది మారుతుంది. దీనివల్ల ఆ మెంటల్ వర్రీస్, ఆ డిప్రెషన్, ఈ టెన్షన్స్ అనేటువంటి తత్వాన్ని తగ్గించేందుకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మన దగ్గరకు వచ్చినప్పుడు పేరెంట్స్ చెప్తుంటారు, పిల్లోడు లేదా అమ్మాయి చాలా మొండి అండి, పెంకి అండి, ఒక్క మాట వినదు, లైక్ కోఆపరేట్ చేయదు, చెప్పిన మాట ఏమి వినరు, ఇలాంటి మాటలతో వస్తుంటారు. ఈ రకంగా
పేరెంట్కి కూడా మానసికంగా డిస్టర్బెన్స్, ఏ పని వినడు మావాడు, ఏ పని చెప్పినా వినడు అని పేరెంట్స్ కూడా బాధపడుతుంటారు. అలాంటి మెంటల్ వరీస్ బాధతో బాధపడేటువంటి వ్యక్తులకు ఈ అగ్రిమోనీ మెడిసిన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. హోమియోలో టాప్ 1 రెమెడీగా దీన్ని చెప్పుకోవచ్చు. సో మీలో ఎవరికి ఈ ప్రాబ్లం ఉన్నా హోమియోపతి మందుల్లో ఈ బ్యాచ్ ఫ్లవర్ మందు అనేది వాడుకోండి. అలాగే హోమియోపతి మందులు కూడా రెగ్యులర్గా వాడుకోండి. ఈ సమస్యల నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు. సో విన్నారు కదా వ్యూవర్స్, ఇది ఈరోజు టాపిక్. రేపటి ఇంకొక మంచి టాపిక్తో, అది కూడా మానసిక పరమైన అంశాలకు సంబంధించిన టాపిక్స్తో మళ్ళీ మనం రేపటి డాక్టర్ ఫ్యాక్స్లో ఇక్కడే కలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కీప్ వాచింగ్ పిఎంసీ. థ్యాంక్ యూ.